కలుపు మొక్కల సమస్య మరియు మొక్కజొన్న ఉత్తమ పంటని దృష్టిలో ఉంచుకుని బాయర్ వారు తీసుకువచ్చారు లాడిస్. ఇది మొక్కజొన్న పంటకు సరికొత్త కలుపు మొక్కల నాశిని. ఇది గడ్డి మరియు వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలని అంతం చేస్తుంది. బాయర్ వారి సేఫ్నర్ టెక్నాలజీ యొక్క వరం. ఇది అన్ని రకాల మొక్కజొన్నలకు సురక్షితమైనది. దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి? దీన్ని నాటిన 12 నుండి 15 రోజుల వ్యవధిలో ఉపయోగించాలి. కలుపు మొక్కలు 2 నుండి 4 ఆకులున్న దశలో ఉంటుంది. అలాగా పొలంలో చాలినంత తేమ ఉండాలి. అప్పుడు నాప్సాక్ స్ప్రేయర్ లేదా ఫ్లడ్ జెట్ నోజల్ సాయంతో దీన్ని ఉపయోగించాలి. దీని మిశ్రమాన్ని తయారు చేయడానికి ఏదైనా ప్రత్యేక విధానం ఉందా? ముందుగా 115 మిల్లీలీటర్ల లాడిస్ 6 లీటర్ల నీటిలో కలిపి, తరువాత 400 గ్రాముల ఫూస్ ని వేరుగా 6 లీటర్ల నీటిలో కలపాలి. ఇప్పుడు ఈ 2 6 6 లీటర్ల మిశ్రమాన్ని కలిపి మళ్లీ అందులో 400 మిల్లీలీటర్ల లాడిస్ యాక్టివేటర్ ని కలపాలి. ఈ విధంగా తయారైన 13 లీటర్ల నుండి 1 లీటర్ ముందు ద్రవణాన్ని ట్యాంక్ లో వేసి దాన్ని నీటితో పూర్తిగా నింపాలి. తరువాత స్ప్రే చేయాలి. ఇలా ఒక్కొక్క లీటర్ వేసి మొత్తం 13 సార్లు చేయాలి. అంటే దీని అర్థం 13 ట్యాంకులు ప్రతి ఎకరానికా? అవును, సరిగ్గా అర్థం చేసుకున్నావు. అయితే ఈ ఫూస్ట్ అంటే ఏమిటి? ఫూస్ట్ లాడిస్ తో పాటు వెంటనే ప్రభావం చూపి 6 నుండి 7 రోజుల్లో కలుపు మొక్కలని నియంత్రణ చేస్తుంది. ఎక్కడైతే లాడిస్ పెరిగిన కలుపు మొక్కలని నాశనం చేస్తుందో అక్కడ ఫూస్ట్ పెరగడానికి సిద్ధంగా ఉన్న కలుపు మొక్కలపై ప్రభావం చూపుతుంది. అది కూడా దీర్ఘ సమయం వరకు. అంటే ప్రతి ఎకరానికి ధర ఎంత పడుతుంది? చాలా ఖర్చు అవుతుందేమో కదా? బహుశా నీకు చూడటానికి వినడానికి ఖర్చు అనిపించవచ్చు, కానీ అంత ఖర్చేం కాదు. అంటేమిటి? నువ్వు జాగ్రత్తగా గమనించి లెక్క కడితే ఇది ఏమాత్రం ఖరీదైనది కాదు. అదేలాగా? అలాగా అన్నిటికంటే ముందు ఇది చెప్పు, ఇప్పటి వరకు కలుపు మొక్కల కోసం నువ్వు ఏమేం చేశావు? వాటికై ఎంత ఖర్చు చేశావు? నేనా? నేను మొట్టమొదట పొలాన్ని సిద్ధం చేయడానికి కలుపు మొక్కల నాశిని వేస్తాను. అంటే దానికి సుమారుగా 500 రూపాయల ఖర్చు. ఆ తర్వాత? తర్వాత పంట మొలకెత్తాక కలుపు మొక్కలని మళ్లీ పీకిస్తాను. అంటే దీనికి ఖర్చు 200 రూపాయలు. తర్వాత? తర్వాత కూలీలతో కలుపు మొక్కలని పీకిస్తాను. కనీసం 15 మంది కూలీలు అవసరమవుతారు. కొన్ని రోజుల తర్వాత కూలీలతో కలుపు మొక్కలని పీకిస్తాను. రెండోసారి కనీసం 5 కూలీలు కావలసి ఉంటుంది. అంటే మొదటిసారి కూలీలకు సుమారుగా 3,300 రూపాయల ఖర్చు, రెండోసారి 5 కూలీలకు సుమారుగా 1,100 రూపాయలు అవుతుంది. అంటే నీ మొత్తం ఖర్చు సుమారుగా 5,100 రూపాయలవుతుంది. అవునా? అవును. కానీ వీటికి బదులు నువ్వు లాడిస్ మరియు ఫూస్ ని ఉపయోగిస్తే సుమారుగా 1/3 వంతు ఖర్చుకే మీ పని పూర్తయిపోతుంది. బాయర్ వారి లాడిస్ పొందండి. లాడిస్ ప్రభావం యొక్క లాభం. ఇంకా మొక్కజొన్న యొక్క పచ్చని పంట.